దానికి ఆపోజిట్ లేదా దానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి ప్రోటీన్ ఫిలమెంట్లను సరి చేయటం ద్వారా మెల్లను దాదాపుగా సరి చేయవచ్చు, మెల్లను దాదాపుగా సరి చేయవచ్చు. ఇవి మనం ఆల్రెడీ రెండు ప్రధానమైన పరిస్థితులు చూసాం. నెంబర్ వన్ ఈజ్ రేచీకటి, నెంబర్ వర్ణాంధత్వం. ఇవి సాధారణంగా కంటిలో ద్వారా లేదా దృష్టిలో కనిపించే ప్రధానమైన లోపాలు. ఇప్పటివరకు మనం కంటిలోని ప్రధాన భాగాలు, కంటికి సంబంధించినటువంటి దృష్టి లోపాలు గురించి చర్చించాం. కంటికి మరియు కెమెరాను, కన్ను కంటిలోని ఏ భాగం కెమెరాలోని ఏ భాగంతో పోలి ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిలోని రెటీనాను పోలిన కెమెరాలోని భాగం, కంటిలోని రెటీనాను పోలిన కెమెరాలోని భాగం ఫిల్మ్. కంటిలోని కాంతిగ్రాహక భాగం రెటీనా కనుక కెమెరాలోని కాంతిగ్రాహక భాగం ఫిల్మ్. నెక్స్ట్, కంటిలో నీ ఐరిస్ కెమెరాలోని డయాఫ్రమ్తో డయాఫ్రమ్ను పోలి ఉంటుంది. నెక్స్ట్, కంటిలోని కార్నియా కెమెరా యొక్క లెన్స్తో పోలి ఉంటుంది. కంటి యొక్క కనురెప్ప లెన్స్ క్యాప్ను పోలి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కన్ను మరియు కెమెరాల మధ్య గల సారూప్యత. కన్ను కంటిలోని రెటీనా కెమెరాలోని ఫిల్మ్తోను, కంటిలోని ఐరిస్ కెమెరాలోని డయాఫ్రమ్తోను, కంటిలోని కార్నియా కెమెరాలోని లెన్స్తోను, కంటిలోని కనురెప్ప కెమెరాలోని లెన్స్ క్యాప్తో పోలి ఉంటుంది. మరి కన్ను ఎన్ని వర్ణాలను గుర్తిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కన్ను ప్రతి సెకండ్కి 8 మిలియన్లకు పైగా షేడ్లను గుర్తిస్తుంది. ఐ బాల్ ఆర్ ఐ కన్నుగుడ్డు ప్రతి సెకనుకు 8 మిలియన్లకు పైగా షేడ్లను లేదా వర్ణాల మధ్య ఉన్నటువంటి షేడ్లను గుర్తించే కంటిలోని అతి ముఖ్యమైన భాగం రాడ్స్ మరియు కోన్స్. ఇది కంటికి సంబంధించినటువంటి సంక్షిప్తమైన సమాచారం. నెక్స్ట్, కమింగ్ టు ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చెవులు. చెవులు సాధారణంగా ఆర్ థెర్మోరిసెప్టార్ ఆర్గాన్స్. థెర్మోరిసెప్టార్ ధ్వని శక్తిని రసాయన శక్తిగా మార్చి, కన్ను కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చి రెటీనా, చూడండి కన్ను ఎలా పనిచేస్తుంది, కంజెక్టివా స్క్లీరా కొరాయిడ్ మరియు రెటీనాల ద్వారా ప్రయాణించి రెటీనాలో ఆ పదార్థం యొక్క తీవ్రత ఆధారంగా రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి దృక్నాడి ద్వారా మెదడుకు పంపబడడం జరుగుతుంది. మరి చెవులలో మన చెవికి వచ్చినటువంటి ధ్వని తరంగాలు, మన చెవిని చేరినటువంటి ధ్వని తరంగాలు మెదడుకు కాక్లియా లేదా లోపలి చెవి ద్వారా పంపబడతాయి. మరి చెవిలో సాధారణంగా మూడు రకాలైనటువంటి చెవులు కలవు. ఒకటి బాహ్య చెవి, రెండు మధ్య చెవి, మూడు లోపల చెవి. ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇంటర్నల్ ఇయర్. బాహ్య చెవి కర్ణభేరిని కలిగి ఉంటుంది. కర్ణభేరిని కలిగి ఉన్నటువంటి బాహ్య చెవి సాధారణంగా మైనం వంటి పదార్థాలను విడుదల చేస్తూ చెవిని ఎల్లప్పుడూ మృదువుగా ఉంచటానికి దోహదం చేస్తుంది. మన చెవిలో ఉన్నటువంటి గుబులి లేదా గులిమి అనే పదార్థం బాహ్య చెవిలోని పదార్థం. ఇది శిలీంధ్రాల యొక్క ప్రభావం నుంచి చెవిని కాపాడే అతి ముఖ్యమైన పదార్థం. చెవిలోకి ప్రవేశించినటువంటి దుమ్ము, ధూళి, కీటకాల వంటి పదార్థాలను ఆకర్షించడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన పదార్థం. ఈ బాహ్య చెవిలో సాధారణంగా కర్ణభేరి అతి ముఖ్యమైనటువంటి భాగం. వయసు మళ్ళిన వ్యక్తులలో వినికిడి జ్ఞానం తగ్గటానికి, పూర్తిగా లోపించడానికి కాదు, వినికిడి జ్ఞానం తగ్గటానికి దోహదం చేసే అతి ముఖ్యమైన భాగం. దీని ద్వారా చిన్నగా వచ్చినటువంటి ధ్వని తరంగాలు
ఎక్కువగా వ్యాకోచించడం ద్వారా, చిన్నగా వచ్చిన ధ్వని తరంగాలు పెద్దగా వ్యాకోచించడం ద్వారా మెదడుకు చేరటం, లేదా పెద్దగా వచ్చినటువంటి ధ్వని తరంగాలను తగ్గించి మెదడుకు పంపించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ణబేరి యొక్క ఫ్లక్చువేషన్స్ ఆధారంగా ధ్వని తరంగాల యొక్క సంకోచాలు లేదా ధ్వని తరంగాల యొక్క వ్యాకోచాలు జరగటం మనం ఈ బాహ్య చెవిలోని కర్ణబేరులో, కర్ణబేరి బాహ్య చెవిలో రెండు ప్రధానమైనటువంటి వీటి కర్ణబేరి ఉంటుంది. రెండవది ఇక్కడ మైనం వంటి విసర్జక పదార్థం లేదా జిగట పదార్థం ఉండటం వల్ల చెవి మృదువుగా ఉంచబడుతుంది. నెక్స్ట్ మధ్య చెవి మూడు రకాలైనటువంటి ఎముకలను కలిగి ఉంటుంది. మధ్య చెవి మూడు రకాలైనటువంటి ఎముకలను కలిగి ఉంటుంది. నెంబర్ వన్ ఇంకస్, మాలియస్ మరియు స్టేపిస్. ఇంకస్, మాలియస్ మరియు స్టేపిస్ అనే మూడు ఎముకలు మానవుని యొక్క మధ్య చెవిలో కనిపిస్తాయి. మానవుని యొక్క మధ్య చెవిలో కనిపిస్తాయి. మానవుని యొక్క మధ్య చెవిలో కనిపించే ఈ మూడు ఎముకలు, సాధారణంగా స్టేపిస్ మానవ శరీరంలోని అతి చిన్న ఎముక. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలోని అతి చిన్న ఎముక, మధ్య చెవిలోని మూడు ఎముకలలోని ప్రధానమైన ఎముక అయినటువంటి స్టేపిస్, మానవ శరీరంలోని అతి చిన్న ఎముక, మధ్య చెవిలోని స్టేపిస్. ఈ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అతి పొడవైన ఎముక మానవ శరీరంలో పొడవైన ఎముక, ఫీమర్ లేదా తొడ ఎముక. చిన్న ఎముక స్టేపిస్, పొడవైన ఎముక ఫీమర్. నెక్స్ట్ దృఢమైన ఎముక, మానవ శరీరంలో అతి దృఢమైన ఎముక, చిన్ బోన్ లేదా గడ్డం ఎముక లేదా దవడ ఎముక. నెక్స్ట్ అతి దృఢమైన పదార్థం, వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలో ఎముక దృఢమైన ఎముకల్లో దవడ ఎముక, చిన్ బోన్ లేదా దవడ ఎముక. దృఢమైన పదార్థం మానవ శరీరంలో అతి దృఢమైన పదార్థం మానవ శరీరంలో అతి దృఢమైన పదార్థం వస్తే మానవ శరీరంలో దృఢమైన పదార్థం ఎనామెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలోని చిన్న ఎముక, మధ్య చెవిలోని మూడవ ఎముక అయినటువంటి స్టేపిస్ మానవ శరీరంలో అతి చిన్న ఎముక, మానవ శరీరంలోని పొడవైన ఎముక తొడ ఎముక లేదా ఫీమర్, దృఢమైన ఎముక చిన్ బోన్ లేదా దవడ ఎముక, దృఢమైన పదార్థం ఎనామిల్, దంతాలను ఆవరించినటువంటిది ఎనామిల్ మానవ శరీరంలో అతి దృఢమైన పదార్థం. ఈ మూడు ఎముకలు సాధారణంగా మానవ శరీరంలో ఉన్న మానవుని యొక్క మధ్య చెవిలో ఉన్నటువంటి ఎముకలు. అంటే ధ్వని తరంగాలు బాహ్య చెవిలోని కర్ణబేరు ద్వారా ప్రవేశించి ఇన్కస్, మాలియస్ మరియు స్టేపిస్ల ద్వారా ప్రయాణం చేసి లోపలి చెవిని చేరుతాయి. లోపలి చెవిలో సాధారణంగా మనకి రెండు పదార్థాలు కనిపిస్తాయి. నెంబర్ వన్ కాక్లియా, రెండు సెమీ సర్క్యులర్ కెనాల్. ఈ రెండు భాగాలు, కాక్లియా మరియు సెమీ సర్క్యులర్ కెనాల్ అనే ఈ రెండు భాగాలు చెవిలోని మధ్య చెవి ద్వారా ప్రవేశించినటువంటి ధ్వని తరంగాలు, సంకోచ వ్యాకోచాలను చూపడం ద్వారా వచ్చినటువంటి ఈ ధ్వని తరంగాలను మెదడుకి రసాయన పదార్థాల రూపంలో మార్చి పంపడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చెవిలోని కాక్లియా అనే భాగం వైఫల్యం చెందటం ద్వారా పుట్టు చెమిటి జీవులు ఏర్పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, పాములు పుట్టు చెమిటి జీవులు. దాదాపుగా అన్ని సరీసృపాలు పుట్టు చెమిటి జీవులు. సరీసృపాలు కనుక వాటిల్లోని వినికిడి సామర్థ్యం కనిపించదు కనుక, కానీ మరి వాటిలో చెవిలో ఏ భాగం కోల్పోయి ఉండవచ్చు? కాక్లియా. పూర్తిగా వినికిడి సామర్థ్యం లేకపోతే కాక్లియా వైఫల్యం. నెంబర్ టూ, పాక్షికంగా వినికిడి శక్తిని కోల్పోతే కర్ణభేరి యొక్క వైఫల్యం. ఇది
చెవికి సంబంధించినటువంటి ప్రాథమికమైన సమాచారం. నెక్స్ట్ మూడవ అతి ముఖ్యమైన జ్ఞానేంద్రియం నాలుక. ప్రధానంగా 10,000కు పైగా రుచిమొగ్గలను, 10,000కు పైగా రుచిమొగ్గలను, 10,000కు పైగా రుచిమొగ్గలను అండాకారంలోని రుచిమొగ్గలను కలిగినటువంటి కీమో రిసెప్టార్ ఆర్గాన్ రుచిని గ్రహించడానికి దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి భాగం. దీని యొక్క ఈ నాలుగు యొక్క చివరి భాగంలో తీపికి సంబంధించిన రుచిమొగ్గలు, తీపికి సంబంధించిన రుచిమొగ్గలు మరియు ప్రక్కల భాగంలో ఉప్పుకు సంబంధించిన రుచిమొగ్గలు, నాలుక యొక్క చివరి భాగంలో తీపికి సంబంధించిన రుచిమొగ్గలు, నాలుక యొక్క పక్క భాగాల్లో ఉప్పుకు సంబంధించిన రుచిమొగ్గలు, నాలుక యొక్క మధ్య భాగంలో పులుపుకు సంబంధించిన రుచిమొగ్గలు, నాలుక యొక్క ప్రారంభ భాగంలో చేదుకు సంబంధించిన రుచిమొగ్గలు. చేదుకు సంబంధించిన అయితే ఇవి ఇలాగే వాస్తవానికి ఇలాగే డిస్ట్రిబ్యూట్ అవుతాయని కాదు, ఎక్కువ మొత్తంలో తీపికి సంబంధించిన రుచిమొగ్గలు నాలుక యొక్క చివరి భాగంలో, ఉప్పుకు సంబంధించిన రుచిమొగ్గలు నాలుక యొక్క సైడ్లు పక్క భాగాల్లో, అంటే మిగిలిన రుచిమొగ్గలు కూడా ఉంటాయి కానీ వీటి యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. ఇస్ ఎ కీమో రిసెప్టార్ ఆర్గాన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ టేస్ట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ, టేస్ట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఇది నాలుకకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ ముక్కు. అధ్యయన శాస్త్రం రైనాలజీ గాలిని ఉచ్ఛ్వాస నిశ్వాసలకు దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి భాగం, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు దోహదం చేసే అతి ముఖ్యమైన భాగం, ఉచ్ఛ్వాస గాలిని లోపలికి పీల్చుకోవడానికి మరియు బయటికి వెళ్ళడానికి వదలడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన భాగం. ఇది సాధారణంగా ఈ భాగం సాధారణంగా వాసనలను గుర్తిస్తూ రుచిలో తన వంతు పాత్రను పోషిస్తుంది. మూడు ప్రధానమైన విధులు ఉండేది. వాసనను గుర్తిస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు దోహదం చేస్తుంది, రుచిని. ఈ వాసనకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి గ్రాణలంబికలు అనే భాగం మెదడులో కలిగి ఉండటం ఈ భాగం యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణం. ఆల్ఫాక్టరీ లోబ్స్ లేదా గ్రాణలంబికల ద్వారా, వాసనను పసిగట్టే అతి ముఖ్యమైన భాగం ముక్కు. అధ్యయన శాస్త్రం రైనాలజీ మూడు ప్రధానమైన విధుల్లో ప్రధానంగా ఏం చేస్తుంది, ఇది వాసనను గుర్తిస్తుంది. నెంబర్ 2 రుచిని నిర్ధారించడంలో తన వంతు పాత్రను పోషిస్తుంది మరియు అది స్వీకరించినటువంటి స్పర్శలను మెదడులోని గ్రాణలంబికలకు పంపుతుంది. మరి ముక్కుకు ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఫీచర్, సాధారణంగా తాత్కాలిక మరియు శాశ్వత జ్ఞాపక శక్తులను కలిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగం. ఉదయాన్నే మనం బయటికి వెళ్ళబోయేటప్పుడు డియోడరెంట్ అప్లై చేసుకుంటే అది ఎంతసేపు నీకు ఆ దాని యొక్క ఫీలింగ్ ఉంటుంది, దాదాపుగా 5 లేదా 10 నిమిషాలు ఉంటుంది. తర్వాత అది నీ శరీరంలో తాత్కాలిక జ్ఞాపక శక్తిలో భాగమైపోతుంది. మరలా రేపు ఉదయం నువ్వు డియోడరెంట్ అప్లై చేసుకోగానే మరలా కొత్తదనం కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క వాసనలను నిర్ధారించడానికి దోహదం చేస్తూ తాత్కాలిక మరియు శాశ్వత జ్ఞాపక శక్తులను కొను. ఫర్ ఎగ్జాంపుల్, అలాగే మ్యాన్హోల్లో దిగే వ్యక్తులకు కానీ లేకపోతే మురుగునీటి ప్లాంట్లలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ వాసన కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. తర్వాత 5 సెకండ్లు 6 సెకండ్లు లేదా 15 సెకండ్ల తర్వాత ఆ వాసనకు గ్రాణలంబికలు అడాప్ట్ అవ్వటం లేదా ఆస్వాదించడం లేదా దాంట్లో తాత్కాలికమైనటువంటి జ్ఞాపక శక్తిని కలిగినటువంటి అతి ముఖ్యమైన భాగం ముక్కు. నెక్స్ట్ చర్మం. అధ్యయన శాస్త్రం డెర్మటాలజీ.